క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. నవంబర్ నెల 30వ తేదీ 2021. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషికి బాధ్యతలు ఎక్కువైపోయాయి. కొన్నిసార్లు ఆ బాధ్యతలు భారం అనిపిస్తూ ఉంటాయి. కనీసం కంటి నిండా నిద్రపోవటానికి, కడుపు నిండా నెమ్మదిగా తినటానికి, కొద్దిసేపైన భార్య పిల్లలతో సంతోషంగా ఉండటానికి కూడా తీరిక లేనంతగా మనిషి బిజీ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుణ్ణి కూడా మర్చిపోయి దేవుని సన్నిధికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. అయితే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు నెమ్మదినిస్తాడు. మన భారమును ఆయన మీద వేసుకొని మనకు నెమ్మదినిస్తాడు కదా. మన పాప భారమునే మోసిన దేవుడు మన కుటుంబ భారాన్ని మోయలేడా? తప్పకుండా మోస్తాడు. దానికి మనం చేయాల్సిన పనేంటి? ఆయన యొద్దకు వెళ్ళి ఆయన మీద మన భారాన్ని వేయటం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన భారం అంతటిని సంపూర్ణంగా మోయగలవాడు, మనకు సంపూర్ణమైన నెమ్మదిని విశ్రాంతిని కలగజేయగల దేవుడు ఆయన ఒక్కడే. కనుక ఆయన పిలుస్తున్నాడు, ఆయన సన్నిధికి వెళ్దాం. మన భారం అంతటిని ఆయన మీద వేసి ప్రశాంతంగా మనం విశ్రాంతి తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే తండ్రి, పనుల భారాన్ని మోయటానికి నీ సన్నిధికైనా దూరం అవుతున్నామే, కానీ నీ సన్నిధికి వచ్చి మా పనుల భారం మీ మీద వేస్తే ఆ భారమంతటిని మీరు మోసి మాకు నెమ్మదినిస్తారన్న సంగతి మేము మర్చిపోయే విధంగా సాతనుడు మా మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేశాడు. అయితే ఉదయకాల సమయంలో మీరు మాట్లాడినట్లుగా ఇక నుండి మేము నీ సన్నిధానానికి వచ్చి మా పనుల భారము నీ మీద వేసి నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేటువంటి కృపను అనుగ్రహించి ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకునమని. ప్రియతండ్రి, ఈ మాసమంతా కాపాడిన మీరు నూతన మాసంలోకి అడుగు పెడుతూ ఉండగా నీ కృపలో భద్రపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.